మా చేతిలో ఉంది కాబట్టి మా ఇష్టం, డబ్బు మా చేతిలో ఉంది కాబట్టి మమ్మల్ని ఎవడు పీకలేడు. ఇది ఒక ధైర్యం ఆంధ్రజ్యోతికి. సీఎం సభకి డబ్బులు లేవు, జగన్కి అక్కడికి వెళ్తంటే డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అప్పు చేసుకోమని చెప్పి చెప్పారు, అప్పులు ఇచ్చారు. ఇది వాళ్ళు రాసుకొచ్చిన వార్త. ఇది ఒక ప్రొసీజరల్ సిస్టమ్. చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆ ఈవెంట్కి ముందుగానే డబ్బులు ఇచ్చి ఏమైనా కార్యక్రమం నడుపుతారా? లేదా నేదురుమల్లి జనార్దన్ రెడ్డో, కోట్ల విజయభాస్కర్ రెడ్డో, ఎన్టీ రామారావు, రోసయ్యో ఎవరైనా ముందు డబ్బులు ఇచ్చి కార్యక్రమం ఈవెంట్కి వెళ్తారా? ప్రభుత్వం అన్నటువంటిది లోకల్గా ప్రభుత్వానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారం ముందు కార్యక్రమం నిర్వహిస్తారు, ఆ తర్వాత బిల్లులు పెట్టుకుంటారు, బిల్లులు చెల్లించడం అన్నటువంటిది సహజం. కానీ దానికి సీఎం సభకు డబ్బులు లేవు, అప్పు చేసి ఖర్చు చేయండి, బిల్లులు పంపాక చెల్లించండి, ఈ హెడ్డింగ్ చూడగానే మనకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటోంది, ఇతర రాష్ట్రాల ఉన్న వాళ్ళకి అదే అనిపిస్తుంది కదా. నిజంగా అట్లా ఉందా? 50 లక్షల రూపాయలు వేరే డిపార్ట్మెంట్ నుంచి తీసిచ్చారు, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వేరే వాళ్ళు ఎవరిస్తారు, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లా చెల్లిస్తుంది, అదంతా వాళ్ళు చూసుకుంటారు. ఇది రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని చెప్పేందుకోసం దీన్ని వక్రీకరించడం. ఇదివరకు బాబు గారు వచ్చినా ఎవరొచ్చినా ఇదే కనుక ఒకవేళ పొరపాటున ముందుగా 1 కోటి రూపాయలు డబ్బులు పంపించి ఈవెంట్ నిర్వహించండి అయ్యా అన్నారనుకో, ముందు బిల్లులు చెల్లించడం ఏంటి, జగన్ సర్కార్ ఇట్లాంటి దుర్మార్గం ఏంటి, అయిన వాళ్ళకి ఇచ్చేస్తుందని పెడతారు. ఇదే విచిత్రం.